దూతలు, పుణ్యపురుషులు, సజ్జనులు మనకు ఏ సందేశాన్ని ఇచ్చారో ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, శ్వేతసూత్రోపనిషత్ 3వ అధ్యాయము 3వ మంత్రంలో ద్వావా భూమి జనయాన్ దేవ ఏకః, ద్వావా ఆకాశానికి, భూమికి జనయాన్ సృష్టించిన వాడు దేవ ఏకః, దేవుడు ఒక్కడే, ఏకః అని చెప్పడం జరిగింది. భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ దైవం ఒక్కడే అన్న సందేశము మనకు ఎన్నో వాక్యాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో శ్లోకాల ద్వారా మనకు చెప్పడం జరిగింది. అలాగే శ్వేతసూత్రోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏకో హి రుద్రోణ న ద్వితీయాయ తస్తుహు య ఇమాం లోకా నీశత ఈశనీభి, సర్వలోకాలను తన స్వయం శక్తుల చేత పరిపాలిస్తున్న ఆ దేవుడు ఒక్కడే, న ద్వితీయాయ తస్తుహు, రెండోవాడిగా చేయుటకు ఆయన ప్రక్కన మరొకడు లేడు, న ద్వితీయాయ తస్తుహు అన్నాడు, రెండోవాడు లేడు, ఆయన ఒక్కడే. ప్రధానిస్తున్నటువంటి సందేశం దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అలాగే చాందోగ్య ఉపనిషత్తు 6వ పర్వం 2వ అధ్యాయం 1వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏకం యవద్వితీయం, ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్విత్వం కానివాడు, రెండు కానివాడు. ఆయన ఒక్కడే అని తనకు తానుగా ఆ దైవం ప్రకటించుకున్నాడు, ఆయన ఒక్కడే అని ఇక్కడ గ్రంథాలు సాక్ష్యమిస్తున్నప్పుడు ప్రపంచంలో ప్రజలేమిటి అనేక మందిని దైవాలుగా చేసి ఆరాధిస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచించాలి, మన సమాజంపై ఉన్నటువంటి బాధ్యత, మన నిజ దేవుడెవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాలి. అదేవిధంగా మనం ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ సూరే ఇబ్రాహీం 14వ అధ్యాయము 52వ వాక్యములో ఆ దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, హజా బలాగుల్ లిన్నాస్ వలియున్జరు బిహి వలియాలము అన్నమాహు వైలాహు వాహిద్ వలియజ్జక్కరు ఉలుల్ అల్బాబ్. ఈ గ్రంథం సర్వ మానవాళి కోసం, హజా బలాగుల్ లిన్నాస్ సర్వ మానవులకు ఇదొక సందేశం, వలియున్జరు బిహి వారిని హెచ్చరించాలని, ఎవరైతే సృష్టికర్తను కాదని సృష్టి తాలను ఆరాధిస్తున్నారో వారిని హెచ్చరించాలని, వలియాలము అన్నమాహు వైలాహు వాహిద్ మానవులందరి దేవుడు ఒక్కడేనని మానవులందరూ తెలుసుకోవాలని ప్రత్యేకముగా జ్ఞానులు గ్రహించాలని ఈ ఖురాన్ గ్రంథం పంపబడింది అనేసి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది.